సో పిఆర్సీ ఫైట్ అయితే రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది ఇవాళ ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం బికాస్ ఒకవేళ పర్యవసానాలు ఎలా ఉంటాయి బికాస్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆగిపోతే మాత్రం చాలా తీవ్రంగానే ఉండబోతుంది పిఆర్సీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకసారి వాళ్ళతో చర్చలు ఉన్న తర్వాత ఏమైనా ఆమోదం దిశగా వెళ్తారనుకున్నాం కానీ కేబినెట్ అయితే ఆమోదం చేసేసింది సో కొత్త పిఆర్సీ సంబంధించి మొగ్గు చూపుతున్నారు కానీ సమ్మెకే మొగ్గు చూపుతున్నారు ఉద్యోగులు సో వారు కొత్త పిఆర్సీ వైపు ఉంటే మేము సమ్మెకే ఉంటామని చెప్పి మొత్తం ఉద్యోగ సంఘాలందరూ కూడా సమ్మె దిశగా వెళుతున్నాయి కాసేపట్లోనే ఐక్య కార్యాచరణ కమిటీ మొత్తం వాళ్ళందరూ కూడా ఒక కమిటీ ఉద్యోగ సంఘాలందరూ కూడా భేటీ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం దానికి సిఎస్ కి అయితే సమ్మెకు సంబంధించి నోటీస్ ఇవ్వబోతున్నారు కమిటీ రోల్తో కాక చల్లారుతుందా లేదా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు కేబినెట్ లో ఎప్పుడైతే ఆమోదముద్ర వేశారో కొత్త పిఆర్సీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు బట్ ఈ కమిటీ ఎలాంటి చర్చలు జరపబోతుంది వాళ్ళను ఎలా దారికి తీసుకురాబోతున్నారు ఒకవేళ మళ్ళీ ఒకవేళ చర్చలు విఫలమైతే గనక ఎలా ఉండబోతున్నాయి సో ఇది మనం చూడొచ్చు సో రణమా లేకపోతే రాజీనా ఏ మార్గం గుండా వెళుతుంది ప్రస్తుతం ఏపీలో చూడాలి ఒకవేళ నిజంగానే వాళ్ళ ముందు ఆప్షన్ ఒకవేళ ప్రభుత్వం రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళతో చర్చలు జరపాలి వాళ్ళ వైపుగా వెళ్ళాలి లేదా ఎస్మా ప్రయోగించాలి ఎస్మా గనక ప్రయోగించడం సాధ్యమా సాధ్యం కాదా ఒకవేళ అదే గనక జరిగితే నిజంగానే ఆల్టర్నేటివ్ వే ఉందా లేదా ప్రభుత్వం ముందు ఉద్యోగుల్ని తాత్కాలికంగా వేరొకరితో రీప్లేస్ చేసే దిశగా ఏమన్నా ఉన్నారా అది ఎంతవరకు సాధ్యం అసలే పాండమిక్ లో ఉన్నాం కరోనాలో మనం పూర్తిగా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కొన్ని ఇంకా టెన్షన్లోనే ఉన్నాం ఈ స్థాయిలో ఈ ఫేజ్లో ఒకవేళ నిజంగానే ఉద్యోగులు గంగగా తమ కార్యాలకు తమ కార్యాలయాలకు లేకపోతే తమ విధులకు గనక ఈ రకంగా వాళ్ళు దూరంగా ఉంటే పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ స్తంభించుకోబోతోంది ప్రభుత్వం దీన్ని ఎలా సాల్వ్ చేయబోతుంది అనేది మనం చూడాల్సిందే